ఎనీ క్వశ్చన్స్? ఏది రెడ్డి ఎమ్మెల్యేలు మార్చలేదు. ఓకే, రెడ్డి ఎమ్మెల్యేలు మేము ఎందుకు మారుస్తామయ్యా? మీరు భలే వాళ్ళు రెడ్లు లేకపోతే ఏంది మా పరిస్థితి? ఈరోజు ఆడ ఎస్సీ సత్యవేడు నుంచి అందరు ఏడుస్తూ ఉన్నారు. చిత్తూరు జిల్లా ఎవరు ఎవరు బీసీలు ఉన్నా ఎస్సీలు ఉన్నా ఎవరికి రిపోర్ట్ చేయాలా? పెద్దారెడ్డి, పెద్దిరెడ్డి ఏం చెప్తే అది చెయ్యాలి. మీ ఇష్టం వచ్చినట్టు తోకాడిస్తే జగన్మోహన్ రెడ్డికి తోక కత్తిరిస్తాడని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. అటువంటి పార్టీలో సామాజిక న్యాయం ఉంటుందని మనం నమ్ముతున్నామా? అది మన అవివేకం. ప్రజలు కళ్ళు తెరవాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈరోజు పాపం మా అనిల్ కుమార్ యాదవ్, మా అనిల్ కుమార్ యాదవ్ నువ్వు మార్చావు. ఎందుకు మార్చావు అని అడుగుతున్నా. ఎందుకంటే నెల్లూరు టౌన్లో అనిల్ కుమార్ యాదవ్ సీటు సిరిగింది కాబట్టి. అనిల్ అనిల్ కుమార్ నర్సరావు సిద్ధం సాబులో, యా అనిల్ కుమార్ యాదవ్ మొన్న సిద్ధం సభలో మేదరమెట్లలో మనం విన్నాం, అమ్మ అబ్బకు పుట్టుంటే లోకేష్ ఎందు అమ్మ అబ్బకు పుట్టుంటే లోకేష్ నాతో చర్చకు సిద్ధమా అన్నాడు. ఒరే రే అనిలా, అమ్మ అబ్బకే రా మనుషులు పుట్టేది, గాడిద గాడిదలకు పుట్టర్రా రే, గాడిదలకి పుట్టర్రా. నువ్వేమన్నా గాడిదలకు పుట్టావంటే? నేను అమ్మ అబ్బకు పుట్టా, లోకేష్ అమ్మ అబ్బకు పుట్టాడు, నువ్వేమో గాడిదలకు పుట్టావేమో నాకు తెలియదు. అయినా రే టూ మచ్ కదరే, నేను చూసారా వీడియో లోకేష్ లోకేష్ ఏంద్రే సరిగ్గా మాట్లాడలేవా? నీతో ఏంద్రా చర్చలకు వచ్చేదా? కిస్క గొట్టంగాడివిరా నువ్వు, ఏరే కిస్క గొట్టంగాడివిరా నువ్వు. మా నాయకుడిని చర్చకు పిలిచేంత మొగోడివయ్యావంటరా నువ్వు, యూజ్లెస్ ఫెలో. రే ఈరోజు మేము చెప్తున్నాం, నువ్వు అనే డైలాగ్ నేను వేయగలుగుతా, నాకు ఇష్టంలే కానీ వెయ్యాలా. జగన్మోహన్ రెడ్డి అబ్బ అమ్మకు పుట్టుంటే నారా లోకేష్ చేసిన ఛాలెంజ్, నారా లోకేష్ చేసిన ఛాలెంజ్కి చర్చకు సిద్ధమా? సంసిద్ధమా? కమాన్ వచ్చే రా చర్చకు రెడీ దమ్ముంటే. నీతో ఏంద్రా చర్చలు చేసేది? కిస్క గొట్ట నాయళ్ళందరూ మైకు పెట్టుకోవడం, ఇడ మైకు పెట్టుకోవడం, చర్చకు రా చర్చకు రా. ఏంద్ర మీతో చర్చకు వచ్చేది మేమా? యూజ్లెస్ ఫెలోస్. రోజానా జగన్మోహన్ రెడ్డి నమస్కారం, శుభాకాంక్షలు. మా యొక్క రోజక్కకి న్యాయం చేసిన దానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జగన్. మా ముద్దు కృష్ణం నాయుడు బిడ్డకి మళ్ళీ ఒక అవకాశం ఇచ్చిన దానికి నీకు మేము ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ తరఫున మేము మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. నేను చెప్పిన మాటకి, నేను ఆ రోజు ప్రెస్ మీట్లో చెప్పిన దానికి మీరు రోజా టికెట్ ఇవ్వకపోతే నేను ధర్నా చేస్తాను మీ ఇంటి దగ్గర. నేను చెప్పిన దానికి నువ్వు భయపడి రోజాకి టికెట్ ఇచ్చావు, నేను సంతోషంగా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నానని నేను మనవి చేస్తూ ఉన్నా. రోజక్క చాలా ఆనందంగా ఉంది. రోజక్క నిన్ను చిత్తు 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 చిత్తుగా ఓడించేదానికి మా నగరి ప్రజలు రెడీగా ఉన్నారని కూడా మనవి చేస్తూ, ఎస్ బాణన్న అదృష్టవంతుడు మా క్యాండిడేట్, మా తమ్ముడు బ్రహ్మాండంగా నగరిలో 40 నుంచి 50 వేలు మెజారిటీతో ఇంకా రోజా నోరు తెరవకుండా, ఇంకా రోజా మళ్ళీ జబర్దస్త్కి వెళ్ళేటట్టు మెజారిటీ ఉండాలని నగరిలో ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ బై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.